సరే మీరు చూసి ఉంటారు కదా మామూలుగా ఈ కరెంట్ విషయానికి వస్తే రైతులకు ఇప్పుడు ఉచిత కరెంట్ 24 గంటలు ఇస్తున్నారు కాంగ్రెస్ 8 గంటల కరెంట్ సరిపోతుంది రైతులకు కరెంట్ వేస్ట్ గానీ వేస్ట్ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు గాలి దుమారం సోసర 3 గంటలే పోతది జర్ర దుమారం వాన వచ్చిందంటే కరెంట్ ఇబ్బంది అడ 8 గంటలు ఎప్పుడు ఇస్తాడు 8 గంటలు ఎప్పుడు సరిపోతది ఏదో అప్పుడప్పుడు నైట్ లకి ఇప్పుడు ఇచ్చేది ఫుల్ నైట్ లో వస్తుందా మీ కరెంట్ మాకు వ్యవసాయం లేదు అంత అనుభవం లేదు అంటే మీరు చూసి ఉంటారు కదా మీకు తెలిసిందే కానీ 8 గంటల కరెంట్ అనేది రాంగ్ ఆ నిర్ణయం సరైనది కాదు అంటారు కాదు కాదు తో పంజర ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక అన్ని చేస్తనే ఉరు కదా చేసే పని అయితే అయితేనే ఉంది చేస్తనే ఉరు బానే జరుగుతుందంటావా ఆ చేస్తారు చేసినా కాదు అంతే అంటే గతంలో కూడా చూసి ఉంటావు కదా ప్రభుత్వాలు ఆ పని ప్రభుత్వ పంజర ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఇవ్వాలైనా చేసే చేస్తా వీళ్ళు చేస్తే వాళ్ళు చేయలే అంటారు వాళ్ళు చేస్తే వీళ్ళు చేయలే అంటారు ఇంకే ఉన్నదేముంది అంత ఎవరు ఇది మీద వాళ్ళ మీద ఏం చెప్తారు ఇది మీద అది చెప్తారు పని చేస్తారు మీరు నేను ఏం లేదు ఖాళీ మామూలు కూలి పని కిరాణా షాప్ నడిపిస్తాను మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు బయట మాట్లాడుకునేది వింటుంటారు కదా ఎట్లుంది ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఏమైనా ఉందా ఇదే ప్రభుత్వం కాదు ఏదో వచ్చే తెలియదు కదా ఏదో ఏమొచ్చే తెలియదు ఎట్లా చెప్తాం మనం ఈ ప్రభుత్వ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా ప్రభుత్వం కూడా పూర్తి చేసుకుంటుంది తొందరలో ఎట్లుందంటావు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ బాగా మెరుగుపడింది అంటావా అట్లే ఉందంటావు ఏమున్నా అట్లనే చేస్తాం ఇప్పుడు రైతుల విషయానికి వస్తే రైతులకు రైతు బంధు రైతు బీమా అని చెప్పి ఇస్తున్నాడు కదా రైతు బంధు అయితే ఇస్తుంది మంచిదే కదా అది పథకం రైతులకు మేలు జరిగింది అంటారు రైతులకు అయితే ఒక నెలకు 10,000 వచ్చినట్టే కదా అట్లా అయితే ఇప్పుడు కరెంట్ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంది ఫ్రీగా మంచిదేనా కాంగ్రెస్ వస్తే 8 గంటల కరెంట్ సరిపోతుంది రైతులకి అని అంటుంది 7 గంటలు 8 గంటలు అప్పుడు ఇచ్చేది అంతే 8 గంటలు అంతే మరి అది బాగుంటది అంటావా కాంగ్రెస్ ఇచ్చేది ఇది బాగుందంటావా ఇప్పుడు అయితే చేసినారు చేసినక్కడికైతే ఇది అయితే మంచిగానే ఉంది కదా అట్లా మీకు కాంగ్రెస్ వస్తే 8 గంటల కరెంట్ రైతులకు సరిపోతుంది అని చెప్పని అంటుంది కాదు మన తెలియదు ఇప్పుడు వాళ్ళు 24 గంటలే కంటే సరిపోతారు ఇంకా మళ్ళీ రైతులకు 8 గంటలు ఇస్తే ఏం సరిపోతుంది అది కష్టమే అంటావా కాదా మళ్ళీ అప్పుడు 8 గంటలు 7 గంటలు ఇస్తేనే రాక సరిపోకపోయేది పొలాలు వారకపోయేది కదా అంటే గతంలోనే ఈ 8 గంటలు కరెంట్ సరిపోలేదు అంటారు మళ్ళీ తిరిగి ఇప్పుడు 24 గంటలు ఇచ్చేదాన్ని మంచిగా నడుస్తుంది మా పొలం కూడా వారుతున్నాయి మారిస్తే ఇబ్బంది అంటావు అంతే కదా మంచిగా ఉంది ఇప్పటికైతే బాగానే పనిచేస్తుంది కరెంట్ 8 గంటలు ఇస్తున్నారు 24 అవర్స్ ఉంటుంది మనకైతే 24 అవర్స్ ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం 8 గంటల కరెంట్ చాలు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి మీరు ఈ మాటను సమర్థిస్తారా సమర్థించండి ఎలా ఉంటుంది 8 గంటల కరెంట్ అంటే బాగుంటుంది కరెంట్ ఏమున్నా మన టీఆర్ఎస్ వచ్చినప్పుడు కరెంట్ బాగుంది పనిచేస్తుంది ఇప్పుడు 8 గంటల కరెంట్ ఇక్కడ సరిపోదు సరిపోదు కదా అంటే గతంలో కూడా 8 గంటల కరెంట్ అని చెప్పి తీసుకొస్తేనే ఇప్పుడు బీఆర్ఎస్ మనకు నడిచింది ఏంటంటే ఇప్పుడు మన 24 అవర్స్ కరెంట్ ఉంటేనే మన వ్యవసాయం నడుస్తుంది మనకు 8 గంటల కరెంట్ ఇచ్చింది అనుకో నడవలేకపోతుంది పని కూడా నడవదు మనకు 2 గంటలు దున్నుకోవాలి బండ్లు ఇంటికాడ పెట్టుకోవాలి సపరేట్ ఇంటికి సపరేట్ కూసుకోవాలి వస్తుంది అది 24 గంటలు ఉంటే బాగుంటుంది బాగుంటుంది మనకు ఎన్ని పంటలు వేస్తారు రెండు పంటలు వేస్తాం 6 నెలలు ఒకటి 6 నెలలు ఒకటి వేస్తాను నీటి సమస్య ఏమన్నా ఉందా ఏం లేదు మనకైతే ఇప్పటికైతే నీటి కొరత అయితే బాగానే ఉంది ఇప్పటికైతే మంచిగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాగుంది అంటారు మంచిగా ఉంది అది సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు చెప్పలేము అది కాంగ్రెస్ వస్తే ఆడు 8 గంటల ఆయన అంటుండు మరి 24 గంటలు ఈయన అంటుండు మరి రేపొద్దున ఈయన వచ్చినా మరి అంటే ఈయన వచ్చినా మాత్రం కరెక్ట్ 24 అవర్స్ కరెంట్ వస్తాను గ్యారంటీ మనకైతే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే 8 గంటలు అంటుండు కాబట్టి మనకు కరెంట్ సరిపోదు రైతులకు అయితే సరిపోదు సరిపోదు ఈ విధానం కరెక్ట్ కాదండి కాదు అది మాత్రం కరెక్ట్ కాదు బీఆర్ ప్రభుత్వం వల్లనే మంచి జరిగింది అంటుంది అదొకటే బాగుంది.